నా తెలుగు వింటే జనం జుట్టు పీక్కొని పారిపోవాల్సిందేనని ఘనంగా చెప్పుకుంటున్నాడు జగన్ పార్టీ నేత రెహమాను. ఇక ఆయనకి జగన్ పేరు ఇంటేనే ఊళ్ళంతా ఎంట్రుకులు నెక్కబొడుచుకుంటాయంట. ఈ నిక్కుడే వారం ఏందో చూద్దాం రండి. ఆ రెహమాన్ జీ, ఇంకా భాస్కరావు జీ. నాకు సరిగ్గా తెలుగు వస్తలే, ఎందుకంటే నేను హైదరాబాద్ లో ఉంటా. ఓహో, పంచితోటే స్పీచ్ మొదలెట్టావా? అయితే హైదరాబాద్ లో ఉన్నోళ్ళందరికీ తెలుగు రాదంటావా? నా తెలుగు కిరణ్ కుమార్ రెడ్డి తెలుగు ఒకటే కాబట్టి క్షమించాలి నాకు. మొత్తానికి పోల్చుకోవడంలో కూడా లెవెల్ తగ్గదంటావా? ఆయన తెలుగు నీ అంత ముష్టి కాదు, కానీ నువ్వేసుకో. అందరు కలిసి ఒకసారి జై జగన్ గట్టిగా చెప్తే ఫస్ట్ క్లాస్ మాట్లాడతా, లేకపోతే లో క్లాస్ లో మాట్లాడి భయపెడతావా? జై జగన్. అంత సల్లగబ్బా, లోపల నుంచి హీట్ రావడం లేదేమో. ఏముంది ఏంది, అంతా జనక్ జనక్ అంటున్నారా? అంటోనీ కమిటీ, తోకా కమిటీ, మొక్కం కమిటీ, ఏంది ఇన్ని కమిటీలు ఉన్నాయా? మీరేసుకున్నాయా, వాళ్ళేసినాయా? హైదరాబాద్ కేసీఆర్ అబ్బు సొమ్ము కాదు, సోనియా అబ్బ సొమ్ము కాదు, మొత్తం జగనప్ప సొమ్మేనంటావా? మూడు అక్షరాలు రాసుకో దాని పైన, ఇంటి పైన, షాప్ పైన. ఏమని వైఎస్ఆర్ పార్టీ, ఎవరు వస్తా చూస్తాం. ఆ పేరు రాస్తే వచ్చేవాడు కూడా పారిపోతాడని నీకు కూడా తెలిసిపోయిందా? ఏం అభిరణి గారు, బిర్యానీ తినేసిందా మీరు హైదరాబాద్? ఓ ఫుల్గా బావర్చి నుంచి కేఫ్ బహార్ వరకు అన్ని తినేశారు, తెచ్చావా ఏంది? మీరు తినేసిందా హైదరాబాద్ బిర్యానీ? ఆ తినేసినారు. హైదరాబాద్ వచ్చినోడు మూసీ వాసనే కాదు, బిర్యానీ స్మెల్ కూడా చూస్తారులే. అయ్యే కాదు, మంజీరా కృష్ణా వాటర్ కూడా తాగారు. అయితే ఇప్పుడు ఏంది, మీకు మాత్రమే డ్రామా చేసే పేటెంట్ ఉందా ఏంది? తెలుగు రాదంటానే బాగానే బూతులు తిడుతున్నావే, ఎవరు ఊసరవెల్లో జనం కూడా చూస్తున్నారులే సామి. కొత్త కొనుక్కుంటాడులే ఆయనకి, ఆ మాత్రం తెలుగులా. ముందు మీ గాయలు కూడా చూసుకోండి. యాత్ర పేరు తెలియకుండానే యాత్ర నడుతున్నావా ఏంది? పిండి లేకుండానే పూరీలు చేసేలా ఉన్నావే. ఓహో, నువ్వు తెలుగు హీరోల కంటే ఓవర్ యాక్షన్ చేసేటట్టున్నావుగా. మీరు చేశారు చూడు సేమ్ టు సేమ్. దానికోసమే ఎవరు భయపడాల్సింది అవసరం లేదు. మీ టెంట్ లోకి వస్తే అందరికీ బిర్యానీ ఫ్రీగా పంచి పెడతారా? నూరుకి నూరు శాతం, ఆరు నూరు అయినా సరే, నూరు ఆరు అయినా సరే, మూడు మూడు కలిపితే ఆరేనంటావా? ఈ ఆరేసుడు చాలా మంది చేశారులే. ఈ కాంగ్రెస్ పార్టీకు 127 ఇయర్స్ చరిత్ర ఉంది. ఉంది, మీ పార్టీకి ఇంకా 7 కూడా రాలేదంటావా? ఏం తమ్ముడు, నేను హైదరాబాద్ నుంచి వచ్చి ఎంత గట్టిగా మాట్లాడితే మీరు అంత సల్లగా మాట్లాడుతున్నాడు. నీలాంటి లీడర్లు రోజుకు 100 మంది ఎక్కి అరవమంటే ఏమరుస్తారు చెప్పు. అసలే బిర్యానీ అంటున్నావో, ఇంక పోయిరా సామి. మనుషులైనా జంతువులైనా సరే జాతి అనేది ముఖ్యం అంటున్నాడు డిఎస్ఓ. ఆంథ్రోపాలజీలో పట్టా తీసుకున్నట్టు జాతి ప్రజాతి నుంచి డార్వినిజం వరకు సవివరంగా వివరిస్తున్నాడు. ఈ లెక్చర్ ఏందో ఇందాం రండి. సీనన్న ఎలాగెలాగా? కానీ ఒకటి మట్టుకు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏంది అది, ఏ సినిమా చూసినా బ్రహ్మానందం కామెడీ ఉంటేనే వెళ్ళాలంటావా? జాతి అనేది ముఖ్యం. అవును, ఏది బాగా పాలిస్తే ఆ జాతి ఆవులనే కొనాలంటారు సైంటిస్టులు. ఒక ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటే ఎవని జాతి వాంది అని అంటావా? 4 రకాలుగా ఎదగొచ్చు. అంతేనంటావా, ఒకే రకంగా ఎదిగే ఛాన్సే లేదంటావా? పోనీ బోర్న్ విటా దాపిస్తే ఎదుగుదల ఏమైనా ఎక్కువ ఉంటుందా? ఒక సైంటిస్ట్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, చివరోడు మాత్రం ఖచ్చితంగా రాజకీయ నాయకుడు అవుతాడులే. అందరూ మంచోళ్లే ఉంటే వాడికి కూడా చిరాకు ఎక్కుద్దిగా. ఒకడు బీదవాడు అంటే వాడు చదువు అబ్బక లేదా లేజీ ఉండడం వలన. ప్రతి ఇంట్లో ఒక ఎద ఉంటాడంటావా? వాడు ఆటో రిక్షా దొరకవచ్చు కూడా, కానీ అన్నదమ్ములు అన్నదమ్ములు అవుతారు. సీనన్నా, ఒకేసారి 2 కళ్ళు తెరిపించావన్నా డార్విన్ ఐన్స్టీన్ కూడా ఈ విషయం తెలిసి ఉండదేమో. ఇంకా
ఆ బ్లడ్ రిలేషన్ అనేది ఆ వ్యవహారం అనేది పుట్టుకతోటే వస్తాయంటావు. కనుక మన జాతి లోపల జాతి యొక్క ఐక్యత రక్తంలోనే రావాలి గాని కొనుక్కుంటేనే వస్తాయంటావా? టాప్ ప్రయారిటీ ఆ గౌరవం, జాతి యొక్క గౌరవాన్ని ఎప్పుడు కూడా పడనివద్దు. పడితే లేపడం కష్టం అంటావా? తెలుగు వాళ్ళు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే లేరు. అంటే ఉగాండా, సుడాను, తూర్పుకిస్తాన్ లో కూడా పాతుకుపోయారంటావు. మనం గమనించినట్లయితే అంగార గ్రహం మీద గుడిసెలేసుకుని దుమ్ము రేపుతున్నారంటావా? కొన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు రాజకీయ రంగంలో కూడా, ఇక్కడ ఛాన్స్ లేదని పక్క దేశాల్లో కూడా కర్చీఫ్ లేస్తున్నారంటావా? జర్మనీలో ఉన్నారు, లండన్ లో ఉన్నారు, అంతటా ఉన్నారులే సామీ. అయితే ఇప్పుడు ఏంది మ్యాటరా? ఇదంతా కలుపుకుంటే జాతి అవుతుంది. చా, ఈ మాత్రం పుంపుహార కథ ఏ పుస్తకంలో చదువుకోలేదు సామీ. జాతి యొక్క గౌరవం, జాతి యొక్క ప్రతిష్ట, జాతి యొక్క ఎదుగుదల. పెరట్లో బఠానీ మొక్కలేసా, వాటి జాతిని పేడేసి పెంచాలంటావు. ఇదెక్కడ రచ్చా? అసలు విషయం తప్ప జాతి పుట్టుకానే డార్వినిజం చెప్తావేంది సీనో? తిరుపతిలోనే చదువుకున్నాడు ఆయన. ఎంకన్న దీవెనలు దండిగా ఉంటాయని చదువుకున్నావా? మన జాతికి సంబంధించిన వారు ఇక్కడ పుట్టకపోవచ్చు. అవును, ఆఫ్రికాలో కూడా పుట్టచ్చు. ఒబామా కూడా మన జాతి అనంట, కానీ చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాడు అంటలే గురు. ఎక్కడో పుట్టింటాడు, ప్రపంచ స్థాయిలో ఖ్యాతిని సంపాదించుంటారు. ఇక్కడ పుట్టిన వాళ్ళు వేస్టే గానీ కెన్యా, జింబాబేలో పుట్టిన వాళ్ళు బెటర్ అంటావా? మన రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు మన తెలుగు భాష మాట్లాడరు. వాళ్ళు తెలుగులో కాకుండా డోంగ్రి, ఒరియా, నేపాలీలో మాట్లాడుకుంటారా? జాతి యొక్క భావన మన లోపల బాగా, చికెన్ కి దట్టించిన మసాలా లాగా మంచి ఘాటుగా ఉండాలంటావా? జాతి ఐక్యత అదిరిపోయింది గానీ ఇంక పోయిరా చిన్నయ్యా. పడ్డోడు ఎప్పుడో ఒకప్పుడు పైకి లేస్తాడంటే నమ్మలేదు, కానీ షారుఖ్ విషయంలో మాత్రం ఇది ప్రూవ్ అయ్యిందే. ఒకప్పుడు హిట్స్ అంటేనే బాక్షా అన్నట్టుగా పేరున్న సల్మాన్ సునామీలో ఈ మధ్య కొట్టుకుపోయాడు, కానీ చెన్నై ఎక్స్ప్రెస్తో హిట్ కొట్టే బయట కూడా పడ్డాళ్లే. ఇక తన ప్రియురాలు ప్రియాంకతో సినిమా చేయడానికి కూడా తహతహలాడుతున్నాడంట. ఈయన గారి రొమాంటిక్ కథ ఏందో ఇందాం రండి. బాచ్చా, వెల్కమ్ టు పిన్ కౌంట్రో. మొత్తానికి ట్రాక్ ఎక్కినట్టుందిగా. ఎస్ దాదా, ఏదో మీ తెలుగు సినిమా సీన్లన్నీ కలిపి సినిమా తీసుకున్నాను అంతే. సరేలే, ఏదో లుంగీ డ్యాన్స్ అని లుంగీ లేకుండానే డ్యాన్స్ చేసావుంటగా, ఆ సాంగ్ ఏందో చూపించు. थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के मुझो को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के ऑल द रजनी फैंस डोंट मिस द चांस డిస్కో మే జబ్ యే గానా బజేగా ఆన్ ద ఫ్లోర్ ఆనా పడేగా లుంగి కో ఉఠానా పడేగా స్టెప్ కర్కే దిఖానా పడేగా డిస్కో మే జబ్ యే గానా బజేగా ఆన్ ద ఫ్లోర్ ఆనా పడేగా లుంగి కో ఉఠానా పడేగా స్టెప్ కర్కే దిఖానా పడేగా ఆల్ ద రజనీ ఫ్యాన్స్ డోంట్ మిస్ ద చాన్స్ ఆల్ ద రజనీ ఫ్యాన్స్ డోంట్ మిస్ ద చాన్స్ కలబ్ మే ఆయా మై తో ముజ్కో రోకేగా కౌన్ ఔర్ కైకో మేరా మూడ్ మే డాన్స్ కరేగా కిసీ కా డాడీ సే నీ డరేగా జిస్కో జో భీ హై కర్నా వో కర్ లో ఇధర్ హీ మే హూ ఖడా పకడ్ లో ఘర్ పే జాకే తుమ్ గూగల్ కర్ లో మేరే బారే మే వికీపీడియా పే పఢ్ లో ఏందయ్యా, లుంగి కట్టుకుంటే నీకు సూట్ అవ్వదని ఫిక్స్ అయ్యావా ఏందే?
మాస్ సాంగ్ న్యా క్లాస్గా చేసి పళ్ళు రాలు కొట్టుకున్నట్టుందే. అదేం లేదు దాదా, రజనీ పేరుతో వచ్చేలా ఆయన్ని దృష్టిలో పెట్టుకుని చేసింది. ఈ సాంగ్ని నేను ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను తెలుసా. రజనీ పోస్టర్ పెట్టుకుంటే తప్ప నీకు కలిసి రాలేదు చూసావా, దట్ ఈజ్ సౌత్. నేను రజనీ ఫ్యాన్ని దాదా, ఆయన స్టైల్ నాకు చాలా ఇష్టం. సల్మాన్ ఖాన్ సౌత్ కథలన్నీ కాపీ కొడితే నువ్వు ఏకంగా సీన్ల వారీగా కాపీ కొట్టా హిట్ కొట్టావుగా. ఎస్ దాదా, ముఖ్యంగా తెలుగు సినిమాలో చాలా సీన్స్ని కాపీ చేసామని అంటున్నారు, నాకు ఈ విషయం తెలీదు. తెలీదా లేకపోతే తెలిసినా తెలియనట్టు నటిస్తున్నావా. నేను తెలుగు సినిమాలు చాలా తక్కువ చూస్తాను దాదా, బాగా హిట్ అయినవి తప్పితే ఎక్కువ చూడను. అవునా, మీ డైరెక్టర్ తెలుగు సినిమాలే చూస్తాడేమో, తెలుగు తమిళ కలిపి రుబ్బాడు. అయితే అందరికీ థ్యాంక్స్ దాదా, చాలా రోజుల తర్వాత హిట్ వచ్చిందిగా, కొద్దిగా ఎంజాయ్ చేస్తున్నాను అంతే. చేయి చేయి, 3 రోజుల్లోనే 100 కోట్లు అంటున్నారు, నిజమేనా? ఇప్పుడు ఇది నేషనల్ రికార్డ్ దాదా, ఇక నుంచి నా స్పీడ్ ఏమాత్రం తగ్గదు. సల్మాన్ ఖాన్ 2 ఏళ్ల నుంచి తగ్గించలేదు, నీకు ఇప్పుడేగా హిట్ వచ్చిందే, మరీ మురవ మాకు. ఏంది ప్రియాంకతో సీక్రెట్గా ఇంకా నడుపుతున్నావంట? అదేం లేదు దాదా, అది గతం, ఇప్పుడు నాకు చాలా కావాల్సిన ఫ్రెండ్. ఫ్రెండ్స్ అంటానే రణబీరు కత్రినాలు కర్చీఫ్లు కట్టుకొని దొరికిపోయారు. నువ్వు కహానీలు చెప్ప మాకు సమయే. గాసిప్ సిన్ నేను పట్టించుకోను దాదా, అయితే నేను ప్రియాంక కలిసి ఒక సినిమా చేయబోతున్నాం. మీ ఆవిడే ప్రియాంక వాసనే తగలొద్దని చెప్పిందంట. నోనో, అబ్సల్యూట్లీ రాంగ్. నా ప్రొఫెషన్లో వేలు పెట్టడం గౌరీకి మొదటి నుంచి అలవాట్లేదు. నేను చెప్పేది పర్సనల్ లైఫ్ గురించే. ఇద్దరు పుచ్చికి పుచ్చికి అని తెలిసాక నీ క్లాస్ బీగిందంట కసామే. వాటిని నమ్మద్దు దాదా, మేమంతా హాయిగా ఉన్నాం, ఇక ముందు కూడా ఉంటాం. నువ్వు ముసలి వ్యవహారంలోకి వచ్చినా తగ్గడం లేదుగా. సర్లే, ముందు ముందు దొరికిపోతావు కానీ ప్రస్తుతానికి పోయిరా బాసో. ఇదే ఇయాల్టి పిన్ కౌంటరో, మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ ఇదే టైంకి రేపు కలుద్దాము. అప్పుడు దాకా కీప్ వాచింగ్ ఐ న్యూసో.